స్పీకర్ చైర్ చుట్టూ నించోటం పేపర్లు చించి ఆయన మొహాన కొట్టడం అంటే చైర్కి మర్యాద ఇవ్వరు చైర్లో కూర్చున్న మనిషికి మర్యాద ఇవ్వరు ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసి కూడా ఆయన్ని అవమానిస్తూ ఆయన మీద పేపర్లు చించేసి ఆఖరికి ఆయన మీద దాడి చేసే విధంగా ఆయనకు రక్షణగా ఉన్న వ్యక్తిని తోసేసి ఇలా కుమ్మటం అనేది ఎంతవరకు కరెక్టు చేసిన తప్పుని సమర్థించుకోవటానికి మళ్ళీ మా సుధాకర్ గారి మీద ఎమ్మెల్యే మీద అలాగే మా డిప్యూటీ సీఎం గారు ఎవరైతే నారాయణ ఫైనల్ గా రోజా గారు చెప్పేది ఏంటంటే అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు మేము కొట్టలేదు ఆ పదకొండు మంది టీడీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే మమ్మల్ని కుక్కను కొట్టినాడు కొట్టారని చెప్పి చెప్తుంది ఆవిడ అక మొక్క చెప్తాను మనకి అనిపించట్లేదా మీరు ఉండేది నూట యాభై ఒక్క మంది కదా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్ గురెన్నోళ్ళు పోనీ మిగిలిన ఎంతమంది మహా అయితే పది పదకొండు మంది అంతే కదా ఇప్పుడు మీ పదకొండు మంది మీ నూట యాభై ఒకటి మందిని కొట్టేమంటే ఎలా నమ్మాలి కనీసం చెప్తాను కొద్దిగా సింక్ అవ్వాలి కదా ఎక్కడైనా కానీ నమ్మేటట్టుగా ఉండాలి కదా అక్క మన ఏది అది మాట్లాడేసి ఆ స్పీకర్ కట్ట రక్షణగా ఉన్నారట ఎవడు ఉంటారు స్పీకర్కి రక్షణగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్కి రక్షణగా ఉంటారా ఎవరు చెప్పాడు నీకు అలా ఉంటారని చెప్పేసి అని స్పీకర్ కనసేగి మార్షల్స్ ఉంటారు కదా తెలియదు నీకు ఆ విషయం నువ్వు ఎట్ట మంత్రి వైపే అర్థం కావట్లా పైగా మంత్రి మా దరిద్రని కాకపోతే మనం కూడా ఉపన్యాసాలు చేద్దాం పెద్ద పెద్ద సోలుకోలు చెప్పమంటే మీడియా ముందుకొచ్చి మాట్లాడతాం మనం ఎవరెవరిని కొట్టారంటే అక్కడ క్లియర్గా కనబడుతుంది అక్కడ ఏదో చిన్న గాయం అయితే అంత పెద్ద కట్టేసి అదొక డ్రామా కొడుక మించిపోయింది ఆ డ్రామా ఇవాళ నువ్వు వచ్చేసి ఉపన్యాసాలు ఎత్తున్నాం ఇక్కడ భయ మా వాళ్ళు శుద్ధపోసాం మా వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు పదకొండు మంది వచ్చి మా నూట యాభై ఎక్కడ శుభ్రంగా కుక్కని కొట్టినట్టు కొట్టారు మమ్మల్ని మేము ఏం తెలియని శుద్ధపోసాం అని చెప్పేసి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు కొంచెం కాకపోతే కొంచెం అన్న అప్పుడు జనానికి అన్న అర్థం అవ్వాలి కదా అక్క అనుకుంటారు కదా మీ ఏం మాట్లాడుతుంది ఆవిడ వీళ్ళు చూస్తే నువ్వు నూట యాభై ఒక్క మంది ఉంటారో అంటే ప్లస్ ఇంకోటి నలుగురు వేసుకోండి ఇటు నుంచి జంప్ ఎంపై వాళ్ళు కొత్త కలిపి వాళ్ళని చూస్తేనేమో సస్పెండ్ అయిన వాళ్ళు ఇంకా మిగిలిన పదకొండు మంది సభ్యులు ఈ పదకొండు మంది సభ్యులు కూడా ఆ నూట యాభై ఒక్క మందిని ఎలా కొట్టారా అని చెప్పి జనం అనుకోరా మన నమ్మాలి కదా మనం చెప్తే జనానికైనా అర్థం అవ్వాలి కదా అబ్బాయి అది లేదు వాళ్ళే మమ్మల్ని కొట్టేశారు అదే భాష గురించి మాట్లాడుతున్నావు భాష గురించి నువ్వు మాట్లాడమక్క నీ పంటన ఏముందో నీ భాష ఏమైనా అందరికీ తెలిసిందే భాషలు కొంచెం నువ్వు మాట్లాడకూడదు అది మనకే సిగ్గు చేయటం మనం మాట్లాడుకుంటే కనుక ఇంకోటి ఏదో మాట్లాడుతున్నావు మాట్లాడితే అధికారంలో ఉంటే తోలు చేస్తావు మేము కూడా కొడతాం ఎవరిని కూడా నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా ఏమంటున్నారు ఇప్పుడున్న అధికారులు ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళంతా మేము చూస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటివరకు కూడా అది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసులు పెట్టి ఏం చేయాలనేది అందరికీ తెలిసిందే అవన్నీ చేతి ఎవరికైనా కానీ శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే నారా లోకేష్ గారు కూడా అదే అంటున్నారు ఎవరైతే నా తల్లిని అవమానించారో వాళ్ళు రూమ్ కొట్టుకుంటే తీసుకెళ్తాను అంటున్నాడు ఓపు నేను ఎవడన్నా వ్యక్తిగతంగా నీ ఇంట్లో పిల్లలను లేదా నిన్ను వ్యక్తిగతంగా విమర్శించడానుకో నువ్వు కూడా కొట్టుకుంటే తీసుకెళ్ళి ఎవడ కాదన్నాడు ఎవడ లేదు కదా ఎందుకు ఈ సోలు పరానాలు చెప్పమాక ఇక్కడ నుంచి సిరాకు మాకే సిగ్గేత్తం వింటాను కూడా దరిద్రం కూడాను సిగ్గు సిగ్గుండొద్దు మమ్మల్ని కొట్టారని చెప్పుకోవడానికి పైగా పులి సింహం మానంబోడు మేమంతా మనకాలం అని చెప్తారు మళ్ళీని నూట యాభై ఒక్క మంది అంటే పదకొండు మంది కొట్టేస్తారు రెండు సిగ్గు అనిపించడం మనం చెప్పుకోవడానికి ఎందుకు ఓపెన్ చేస్తారు ఎందుకు సోల్ ఓపెన్ అసలు తగ్గించాక దరిద్రం కూడాను